తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పటికీ మనకి ప్రైమరీ కీ వచ్చేసింది, ఓఎంఆర్ షీట్లు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ కీ రిలీజ్ చేసి రిజల్ట్ ఇవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ మీన్ వైల్లో ప్రిలిమినరీ జరిగిన తర్వాత వచ్చిన డిమాండ్ ఏంటి, 1:100 తీయండి, 1:50కి బదులు అనే ఒక పెద్ద డిమాండ్, ఒక ఉప్పెనలా తయారైంది, ఒక ఉద్యమ స్థాయికి వెళ్ళిందా లేదా అని తర్వాత ఉప్పెనలా వచ్చేసింది. ఇప్పుడు దాని తర్వాత కట్ ఆఫ్ 1:50 తీస్తే 65 పైన కట్ ఆఫ్ ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు 1:100 తీస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే విషయం చర్చిద్దాం. రెండు, ఇది 1:100 ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా, అసలు ఏది మంచిది, అసలు ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యమం స్థాయిలో జరుగుతుంది 1:100 డిమాండ్, మిగిలిన వాటితో పాటు ఈ ఒక్క విషయం మాట్లాడితే అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుంది. అదే దానితో పాటు ఇంకా కొన్ని రోజులే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 సీరియస్గా రాసిన వాళ్ళు 65+ వచ్చిన వాళ్ళు అసలు ఏం చేయాలి, ఇది నేను మాట్లాడబోయే విషయం. ఇప్పుడు ఫస్ట్ అసలు 1:100 ఇవ్వడం మంచిదా కాదా అని ఆలోచిద్దాం. ఇది ఇవ్వడానికి మంచిదా అంటే ఇవ్వకపోవడం మంచిదా అనే ఒక చర్చ అనేది జరిగిపోతుందండి. అద్భుతమైన ప్రజాస్వామ్య చర్చ జరిగింది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇవ్వకపోవడం మంచిది అంటే 1:100కి ఎగినెస్ట్గా ఉన్న వాళ్ళ ఫస్ట్ వ్యూ చెప్తాం. వాళ్ళు ఏమంటున్నారు, 1:100 ఇస్తే ఎగ్జామ్ డైల్యూట్ అయిపోద్ది, ప్రాసెస్ వాల్యుయేషన్ సరిగ్గా జరగదు. 1:100 అంటే 56,000 మందిని తీస్తారు, 56,000 మంది వాల్యుయేషన్ చేయాలంటే చాలా కష్టం. అందులో తెలుగు ఇంగ్లీష్ మీడియం అనే డిస్క్రిమినేషన్ ఉంది, తెలుగు మీడియం వాళ్ళకి ఆపద జరిగిద్ది, డైల్యూట్ అవుద్ది, ఎగ్జామ్ కూడా హైదరాబాద్ దాటి పెట్టాలి ఇప్పుడు కనుకొండ ప్లాన్ ప్రకారం, కాబట్టి 1:100 వద్దంటారు. రెండు, నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్ని మళ్ళీ మధ్యలో మారితే లీగల్ లిటిగేషన్ వస్తుంది, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ ప్రాసెస్ అయిపోద్ది, మళ్ళీ ఇప్పటికే 2 సార్లు అయిపోయిందని వాళ్ళు వాదన చేస్తున్నారు. ఆ వాదన తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే 1:100 అనే మూమెంట్ ప్రిలిమినరీ తర్వాత వచ్చింది. ఓకేనండి, ఇది ఇప్పుడు ఇవ్వడం మంచిది, ఇవ్వాలి అనే వాళ్ళు ఒక వాదన చూద్దాం. ఆ చర్చ ఏం జరుగుతుంది ఇవ్వాలనే వాళ్ళు, ఇది 10 సంవత్సరాల తర్వాత పుష్కర కాలం పాటు తర్వాత వచ్చిన నోటిఫికేషను. అంటే పుష్కర కాలం పాటు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం జనరేషన్ కోల్పోయారు కదండి. ఇప్పుడు అది వాళ్ళకి అవకాశం ఇచ్చి తీరాలి, అది ప్రాథమిక హక్కుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. రెండో విషయం, ఇప్పుడు రెండో విషయం చూస్తే ఏంటంటే 1:100 తీయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు 60-70 మధ్యలో వాళ్ళు సేఫ్ అవుతారు, ఎందుకంటే చాలామంది ప్రతి డిపార్ట్మెంట్, సుమారు 34 డిపార్ట్మెంట్లు ఉంటాయండి, ఈ 34 ఇంకా ఎక్కువ డిపార్ట్మెంట్లు ఎవరికి ఎలక్షన్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ వల్ల ఎవరికి లీవ్ దొరకలేదు. 2 సార్లు కష్టపడి చదివాం, కోచింగ్లు తీసుకుందాం, మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసాం, ఇప్పుడు తీరా చూస్తూ ఇప్పుడు సరిగ్గా మంచి టైంకి మంచి ప్రభుత్వం వచ్చింది, గ్యారంటీగా ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ జరిగిపోయి పోస్టింగ్స్ వస్తాయి, అది కూడా నిజాయితీగా జరిగిద్దని హోప్ ఉన్నప్పుడు వాళ్ళు 1:100 తీయడం వల్ల ఉంటారు. ఎందుకంటే 60-70 మధ్యలో ఉన్నారు వాళ్ళందరూ, ఎంప్లాయీస్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు న్యాయం చేయాలి, 1:100 తీయండి, పక్కన ఏపీ తీస్తున్నారు అనేది ఉండదు. పారా 18 ప్రకారం వాళ్ళు ఏంటంటే లీగల్ లిటిగేషన్స్ ఉండవని చెప్తున్నారు. ఓకే, ఏపీపీఎస్సీకి సర్వాధికారాలు ఉంటాయి, అది మోడిఫై చేసుకోవచ్చు నోటిఫికేషన్, కాబట్టి లీగల్ లిటిగేషన్స్ రావు. ఒకవేళ వస్తున్నా ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు ఇవ్వడం మంచిది కాదు అనేవాళ్ళు వాదన ఏంటి, డైల్యూట్ అయిపోద్ది వాల్యుయేషన్, వాల్యుయేషన్ ఇంకా కొంచెం 2 నెలలు ఎక్కువ తీసుకోండి, ఈ ప్రాథమిక హక్కు ఒక జీవిత కాలాలే కోల్పోతున్నారు. అంటే అందువల్ల వీళ్ళు అంటే ఇప్పుడు ఈ వాదనలు ఎవరిది మంచిది అంటే, అసలు ఏది మంచిది అంటే, ఒక ఒపీనియన్ బాగా ఎక్కువ ఫామ్ అయిందంటే నిరుద్యోగులు ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు రాయవలసిన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, మంచిగా ప్రభుత్వం పెడుతుందని నమ్మకం ఉండడం వల్ల సివిల్ సర్వీస్ కూడా ఈ సంవత్సరం మానేసి గ్రూప్ 1కే ప్రయారిటీ ఇస్తున్నారు ఎంతోమంది. అందువల్ల ఈ 1:100 ఇవ్వడం మంచిదనే వాదనకే ఎక్కువ మొగ్గు ఉంది ఇప్పుడు జరిగిన ప్రజాస్వామిక డిస్కషన్లో అనేది ఇక్కడ తేలిపోతుందండి. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, కట్ ఆఫ్ ముందు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో చెప్తున్నా. అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందండి ఈ విశ్లేషణ బట్టి, వాదన ఇప్పుడు ఉద్యమం జరుగుతుంది, చర్చ జరుగుతుంది, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఈ వాదన పట్టించుకోవడం లేదు అంటే కుదరదు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు డెమోక్రటిక్ సిస్టంలో వాళ్ళందరికీ తెలుసు ఎంతో పొలిటికల్, ఇక్కడ ఈ ఇష్యూ ఆ ఇష్యూ జరిగేటప్పుడు జీవన్ రెడ్డి గారి ఇష్యూ, చిన్న చిన్న ఇష్యూలే న్యూస్ అంతా వచ్చేటప్పుడు ఇంత పెద్ద విషయం, లక్షలాది మంది కోట్లాది మందికి సంబంధించిన విషయం, అది కూడా ప్రభుత్వం కరెక్ట్గా తెలుసు. విద్యార్థులు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, ఇవ్వడం ఎందుకు మంచిదంటే ఎలక్షన్
ఎలక్షన్ ముందు నేను కూడా అబ్జర్వ్ చేశాను. నేను కూడా ఓటు నా ఓటు పట్టుకెళ్ళి కొత్తగూడెంలో వేయడానికి 270 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఆ రోజు బస్సులు మీకు ఎలా ఉందంటే సంక్రాంతి పండుగ కంటే ఎక్కువ ఉంది. అందరూ విద్యార్థులు అండి. ప్రతి పల్లెటూరుకి వెళ్ళి కాంగ్రెస్కి ఓటు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. 3% పైగా ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ విషయం మర్చిపోకూడదు. కాబట్టి గవర్నమెంట్ ఇది నెగ్లెక్ట్ చేయదు, ఇది ఉపేక్షించడం లేదు. కానీ అసలు ఏమనుకుంటుందో విశ్లేషణ చేద్దాం. ఏమనుకుంటుందండి, ఒక వండర్ఫుల్ లీడర్ ఉన్నారు, నేను చెప్తున్నా కదా బట్టి విక్రమ్, ఈజ్ అ మాస్ లీడర్ అండి. చాలా బ్యూటిఫుల్ లీడర్స్ ఉన్నారు. దట్ టు కాంగ్రెస్, ఏ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, నేను పొగుడుతున్నాను అనుకోవద్దు. ఈ పార్టీ, ఇలాంటి పార్టీ విద్యార్థుల ఒపీనియన్ ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఉపేక్ష చేసింది, ఒక కాంప్లిసెన్సీగా ఉందని నేను అసలు అనుకోనండి. ఈ విషయం ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఇప్పటికే 563 పోస్టులు పెద్ద రోడ్డు కేసులు గ్రూప్ అని అన్నీ వచ్చేసున్నాయి. గత ప్రభుత్వం అన్నీ ఒకేసారి ఇచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఎంటాంజిల్మెంట్ నుంచి ఇది పెద్ద విపత్తు అండి. ఇన్ని నోటిఫికేషన్లు కలిసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ టీజీపీఎస్ ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఇవి నిర్వహించేద్దాం, తొందరగా నిర్వహించేద్దాం, తర్వాత జాబ్ క్యాలెండర్కి వచ్చి ఇద్దాం అనేది ఒకటి ఉంది. అప్పుడే కదా క్రెడిట్ దానికి వస్తుంది. ఈ నోటిఫికేషన్ అన్నీ ఒకేసారి ఇవ్వడం చాలా తప్పు. దాంట్లోంచి బయటపడాలని ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. అది మెయిన్ అడ్డంకి అయింది. కానీ ఇక్కడ ఒక విషయం, గవర్నమెంట్ అది ఆలోచించడం తప్పులేదు. కానీ ఒక నిరుద్యోగి 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేవాడు ఒకే నోటిఫికేషన్ రాసే విధంగా ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఉందండి. డిఎస్సీ రాసి ఇది రాయలేడు, గ్రూప్ 3 రాస్తే గ్రూప్ 4 రాయలేడు, గ్రూప్ 4 రాస్తే ఇది రాయలేడు, గ్రూప్ 2 రాయడానికి వీల్లేదు, మళ్ళీ గ్రూప్ 1 అంటే ఇది ఒక డిస్క్రిప్టివ్ టైపు, సివిల్స్ మానేసి కూర్చున్నారు. ఇవన్నీ ఒకే మోడ్లో ఉన్న ప్రిపరేషన్ అయినా వాడు రాయడానికి కొంచెం గ్యాప్, అంటే పెద్ద పెద్ద గ్యాప్లు వాడు కొరకు, కొంచెం గ్యాప్తో అన్నీ రాసే విధంగా ఉండాలి. ఇప్పుడు గ్రూప్ 1 అనేది మంచిగా చదిపోతే తర్వాత అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ఉండాలి, ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఏదో విధంగా బయటపడిపోదామన్నా ఇప్పుడు వీళ్ళకి ఒక్క అవకాశం మాత్రం ఇవ్వాలండి. ప్రతి నిరుద్యోగి అన్ని ఎగ్జామ్ రాసేటట్టు ఉండడం అనేది ఒక హక్కు అని నేను భావిస్తానండి. అందువల్ల గవర్నమెంట్ కొంచెం ఎగ్జామ్ షెడ్యూల్ కొంచెం మాడిఫై చేసి వాళ్ళు వీళ్ళు రాసేటప్పుడు గ్రూప్ 2ని వెనక తీసుకుపోతే పోస్ట్ పోన్ చేసి ఈ గ్రూప్ 1 వెంటనే రాస్తారు, తర్వాత ఇవన్నీ ఇలా ఇలా డిఎస్సికి ఇలా టైం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో గవర్నమెంట్ ఆలోచించడం తప్పులేదు, వీళ్ళు ఆలోచన వీళ్ళు అని, కానీ ఏది మంచిది? అల్టిమేట్గా నిరుద్యోగికి ఏదైతే అవసరమో ఆ డిసిషన్ గవర్నమెంట్ జాగ్రత్తగా తీసుకుంటుందని ఆశిద్దాం. నాకు తెలుసు గవర్నమెంట్ ఉపేక్ష చేయదు, తీసుకుంటుంది. ఇప్పుడు గ్రూప్ 1లో 1:100 తీస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చాలా పెద్ద సందేహం, ఎక్కువ మంది వస్తున్నారు. అందువల్ల ఈ విషయం మాట్లాడదాం. 1:100 తీస్తే మీకు కట్ ఆఫ్ 60 ఉంటుందండి. 60కి కిందకి వెళ్దు, 60 ఉంటుంది. 1:100 తీస్తే కట్ ఆఫ్ మీకు 60, ఆ జోను ఈ జోన్ అయినా 60, కొంచెం 59 మల్టీ జోన్ 2లో 59-58కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు కట్ ఆఫ్ 60, 1:100 తీస్తే 60 కట్ ఆఫ్ ఉంటుంది. 1:100 తీయకపోతే మీకు 65+ కట్ ఆఫ్ ఉంటుందండి. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని రోజుల వ్యవధిలో రిజల్ట్ ఉంది, ఇవి ఉన్నాయి. సో ఒక నిరుద్యోగి ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వారియర్, యుద్ధ వీరుడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యుద్ధ వీరుడు మనం సంధికి ప్రయత్నం చేస్తూనే యుద్ధానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు యుద్ధం, విద్యార్థులకు నేను దయచేసి చెప్పేది ఏంటంటే మీరు ఉద్యమాలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, కానీ మొత్తం త్యాగం చేసే విధంగా మీ జీవితాలు చేంజ్ చేసుకోకండి. ఎవరో ఒక్కొక్కరు చేస్తూనే ఉంటారు, నేను చెప్తూ కాదు అనడంలా, అందరూ కూడా ఆ మూమెంట్కి సపోర్ట్ చేసుకున్నా, కానీ మీ ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేసి దయచేసి ఈ విషయాన్ని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీ ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఏదైనా చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసేదాన్ని చేసుకోకండి, ప్రిపేర్ అవుతూనే ఉండండి, మీరు చెయ్యండి. విష్ యూ గుడ్ లక్.